అందరికీ నమస్తే అండి. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చారు, చాలా హామీలు ఇచ్చారు. కొన్ని నెరవేరుస్తున్నారు, కొన్ని నెరవేర్చడానికి నానా తంటాలు పడుతున్నారు, కొన్ని మర్చిపోతున్నారు, కొన్ని పక్కదారి పట్టిస్తున్నారు. దీనిలో ప్రధానంగా మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన హామీ ఏదైనా ఉందంటే, మహిళల్ని కొంచెం ఎక్కువగా ఇంప్రెస్ చేసింది మజ్జినిషర్. 2019 ఎన్నికలకు ముందు చాలా సభల్లో చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పారు. 2017లో ఆయన చెప్పిన వాటి నాకు బాగా గుర్తు. 2 ఏళ్లలో మన ప్రభుత్వం వస్తోంది, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా మద్యం అనేదాన్ని లేకుండా చేస్తామని చెప్పారు. ఆ తర్వాత సందర్భంలో మద్య నిషేధం దశల వారీగా అమలు చేస్తాము అని చెప్పారు. ఆ తర్వాత సందర్భంలో 2019 ఎన్నికలకు ముందు మద్యాన్ని ఓన్లీ సూపర్ మార్కెట్ స్థాయిలో హై, అంటే ఒక క్లాసికల్ సూపర్ మార్కెట్ స్థాయికే పరిమితం చేస్తాము, అమ్మకాలు తగ్గిస్తాము అని చెప్పారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నోట తా అని చెప్పిన మాటలే. ఇప్పుడు ఒకసారి ఒక చిన్న లెక్క చెప్తా. 2015-16లో మద్యం అమ్మకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 4,600 కోట్లు. 2017-18లో మద్యం అమ్మకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 4,900, సుమారు 5,000 కోట్లు. 2018-19లో, అంటే టీడీపీ ప్రభుత్వం చివరి సంవత్సరంలో మద్యం ద్వారా వచ్చిన ఆదాయం, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 6,000 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మొదటి సంవత్సరం 2019-20లో మద్యం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 6,900 కోట్లు. 2020-21లో మద్యం అమ్మకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 11,000 కోట్లు, అంటే ఎన్ని రెట్టింపు అయింది. 2021-22లో, అంటే గడిచిన ఫైనాన్షియల్ ఇయర్, అఫ్కోర్స్ ఇప్పుడు ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్ అదే, ఈ నెల 31వ తేదీ వరకు చూసుకుంటే ఇప్పటికి 14,500 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. రాబోయే ఆర్థిక సంవత్సరం నిన్న బడ్జెట్ అంచనాల్లో ఏ విభాగం నుంచి ఎంతెంత ఆదాయం వస్తుంది అనేది లెక్కలు వేశారు. ఈ లెక్కల్లో మద్యం ద్వారా రాబోయే ఆర్థిక సంవత్సరం 16,500 కోట్ల ఆదాయం వస్తుంది అని లెక్కేశారు. ఆ ఆదాయం దేని ఖర్చు పెట్టబోతున్నాం అనేది కూడా చెప్పారు. సో ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ఏమో, మద్య నిషేధం అన్నారు, దశల వారీగా మద్యం అమ్మకాలు తగ్గిస్తామన్నారు, మద్యాన్ని సూపర్ మార్కెట్ స్థాయిలో పరిమితం చేస్తాము అన్నారు. మరి ఇప్పుడు చూస్తే మద్యం ఆదాయం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పథకాలను ఆపేసే పరిస్థితి, ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 16,500 కోట్ల అంచనాలు పెడితే 2023-24 నాటికి దాదాపుగా 20,000 కోట్ల అంచనాలు పెడతారు. మరి మద్యం అమ్మకాలు ఎక్కడ తగ్గించినట్టు, మద్య నిషేధం ఏ విధంగా అమలు చేసినట్టు? దీన్ని మద్య నిషేధం అనుకోవాలా? ప్రజలు భ్రమపడాలా? జగన్మోహన్ రెడ్డి గారు మద్య నిషేధం అమలు చేస్తున్నారు అని ఎవరి కాళ్ళు అనుకోవాలా? అంటే మబ్బి పెట్టడం కాదా ఇది, మోసం చేయడం కాదా? సరే, మోసం చేయడం, మబ్బి పెట్టడం అంటే రాజకీయ పదాలు పక్కన పెట్టేద్దాం. రాష్ట్ర భవిష్యత్తు మద్యం ఆదాయం మీద డిపెండ్ అయ్యి ఉంది అనే మాట వాస్తవమా కాదా? మద్యం ఆదాయం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ 256,000 కోట్లు ఇచ్చారు, దానిలో మద్యం ఆదాయం సుమారుగా 5-7% ఉంది. ఈ 7% లేకపోతే బడ్జెట్లో కొన్ని కోత విధించాల్సిన పరిస్థితి, కొన్ని పథకాలు నడిపించలేని పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వం నడవలేని పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువగా ఆదాయాన్ని సమకూరుస్తున్న దానిలో పెట్రోల్ మీద వచ్చే వ్యాట్తో తర్వాత మద్యం ఆదాయమే ఎక్కువ. పెట్రోల్ అంటే ఎలా కంట్రోల్ చేయలేరో, ఆదాయం పెంచుకునే పరిస్థితి ఉంది. సో మద్యం 2వ ప్లేస్లో ఉంది ఆదాయ వనరుల్లో. దీన్ని తగ్గిస్తే ప్రభుత్వం మనుగడ సాధించలేదు. సో అందుకే పనికి మాలిన గుడ్డి హామీలు ఇవ్వకూడదు. సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండా, అది అమలు చేయగలమా లేదా అని తెలియకుండా పనికి మాలిన హామీలు ఇచ్చి జనాలను మోసం చేయకూడదు. ఏ నాయకుడైనా సరే, టీడీపీ అయినా, వైసీపీ అయినా, మూడో పార్టీ జనసేన అయినా, ఎవరైనా సరే హామీలు ఇచ్చే ముందే ఆలోచించుకోవాలి.